హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఇవాళ వీడియో అయితే కంప్యూటర్ వర్క్ అలాగే మగ్గం వర్క్ బ్లౌజెస్ డిజైన్స్ అనేది చూపించిపోతున్నాను ఎందుకంటే శ్రావణ మాసం కదా వరలక్ష్మి వ్రతానికి శుక్రవారాలు ఇలా కొన్ని అకేషన్స్ అనేది పార్టీ వేర్గా ఫంక్షన్లు మ్యారేజ్ డేస్ ఇలా అన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం అఫీషియల్గా ట్రెండీగా మంచి లుక్ కనిపించడం కోసం మనం బ్లౌజెస్ అనేది స్టిచ్ చేయించుకుంటూ ఉంటాము సో ఇలా స్టిచ్ చేయించుకున్న బ్లౌజెస్ అనేది నార్మల్గా ఉండే వాళ్ళకైతే కొంచెం మనీ వేస్ట్ అనే అనుకుంటాను ఎందుకంటే ఒకసారి రెండుసార్లు వేసుకుంటాం అక్కడ పెడతాం మళ్ళీ ఎప్పుడో తీస్తాం అవి టైట్ అవ్వడం అలా పడేయడం వరకు వేస్ట్ అయిపోతుంది సో అయినప్పటికీ మనకి మ్యారేజ్ అంటే బ్రైడల్ ఉమెన్కి కంపల్సరీ కుటుంబంలో వాళ్ళకి మ్యారేజెస్ ఉండే కుటుంబంలో వాళ్ళకి అలా అవసరం కదా అత్యవసరం సో మనకి తొందరగా ఇచ్చేవాళ్ళు కావాలి అలాగే వర్క్ అనేది నీట్గా వేసే వాళ్ళు కావాలి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండే వర్క్ కావాలి అనుకునే వాళ్ళు ఈ వీడియో అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు వీడియోస్ అన్నీ ఒకసారి చెక్ చేసుకొని నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసేసుకోండి సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే బెల్లైకన్ అట్టుంది బెల్లైకన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్ అని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు మిస్ అవ్వకుండా వచ్చేస్తుంది అనమాట చూసేయచ్చు సో ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ సో ఇదైతే దర్శిలో ఉన్న మహాలక్ష్మి కంప్యూటర్ వర్క్ అనమాట ఇక్కడ కంప్యూటర్ వర్క్సే కాదండి ఎంబ్రాయిడరీ వర్క్స్ కూడా చేస్తారు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అలాగే మగ్గం వర్క్స్ కూడా ఇప్పుడు మీకు వీడియోలో వీడియో క్లిప్లో చూశారు కదా ఇద్దరు వేస్తున్నారు మనకి చాలా స్పీడ్గా వర్క్ అనేది ఆర్డర్ తీసుకొని ఇస్తారనమాట సో నేను ఈ శ్రావణ మాసంలో మా సిస్టర్ది గృహప్రవేశం ఉందనమాట సో మగ్గం వర్క్ వేయించమని ఇవి శారీస్ ఇచ్చారు సో కొన్ని శారీస్కి మగ్గం వర్క్ అనేది రాదు కొన్ని శారీస్కి కంప్యూటర్ వర్క్ రాదు అలాంటప్పుడు మనం సపరేట్గా క్లాత్ తీసుకొని వేయించుకోవాలన్నమాట సో ఇది మెయిన్ శారీ ఈ క్లాత్కి వస్తుందంట ఈ శారీ అక్కది ఈ ఈసారికి రాదంట కంప్యూటర్ వర్క్ రాదు మగ్గం వర్క్ రాదు ఒకవేళ మనం వేయించుకున్నా కానీ అది పిగిలిపోయినట్టు పాడైపోతుంది మనకి మనీ అంతా వేస్ట్ అయిపోతుంది క్లాత్ వేస్ట్ అయిపోతుంది ఇలాంటివి నార్మల్ బ్లౌజ్ ఏ మనం స్టిచ్ చేయించుకోవాలి సో ఇవన్నీ కూడా ఒక అవగాహన కోసం చెప్తున్నాను కొంతమందికి తెలిసి కొంతమందికి తెలియకపోవచ్చు అనమాట కొంతమంది నేను వర్క్ చేయించుకోవాలనే ఉద్దేశంతో వెళ్ళి ఇచ్చేసి వస్తారు సో అలాంటప్పుడు వేసి ఇచ్చిన తర్వాత ఆ బ్లౌజ్ అనేది పాడైపోతుంది రీసెంట్గా నేను ఒకటి అలా చూసాను కాబట్టి మీకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో నేను అవి ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అవన్నీ చెప్పింది అనమాట స్టిచ్చింగ్ వేసే అమ్మాయి నేను ఈ మిస్టేక్ అనేది మళ్ళీ రాకూడదు నా వ్యూవర్స్ అందరికీ తెలియాలి అని చెప్పేసి ఆ బ్లౌజెస్ ఇచ్చే విధానం అనేది చెప్పాను సో ఒక బ్లౌజ్కి అయితే కంప్యూటర్ వర్క్ వస్తుంది ఒక బ్లౌజ్కి అయితే రాదు అని చెప్పేసి వేరే క్లాత్ తీసుకొని వేయమని చెప్పాను అయితే మనకి వాళ్ళ సిస్టంలో ఉన్న డిజైన్స్ అన్నీ కూడా మనకి చూపిస్తారు ఫోన్లో వాళ్ళ దగ్గర ఒక ఫోన్ ఉంటుంది మనకి ఇలా వర్క్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి అయితే మనకి శారీ కలర్కి మ్యాచ్ అయ్యే కలర్స్ వేస్తారు సేమ్ ఇక్కడ ఎల్లో అండ్ రెడ్ కలర్తో ఉన్నవి కదా ఆ కలర్స్ కాకుండా మనకి శారీ ఏ కలర్ ఉంటుందో ఆపోజిట్ కలర్ బ్లౌజెస్ అనేది మనకి స్టిచ్ చేసి ఇస్తారనమాట నేను ఈ రెండు డిజైన్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను అనమాట ఈ డిజైన్ వచ్చేసి పట్టు శారీకి ముందు చూపించిన డిజైన్ వచ్చేసి ఇంకొక శారీకి వేయమని చెప్పారనమాట సో అవి చాలా సింపుల్ అనే అనుకోవచ్చు ప్రైజెస్ మనకి ఇక్కడ మిర్రర్ వర్క్ ఉన్న కంప్యూటర్ డిజైన్ వర్క్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుందంట ఎందుకంటే కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో మిర్రర్ వర్క్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది దారాలు అనేది అయిపోతుంటాయి అవి దగ్గరుండి స్టిచ్చింగ్ అనేది చేయాలంట అందుకని అవి కాస్ట్ ఎక్కువ పడతాయని చెప్పింది సో జిగ్ జిగ్జాగ్ మోడల్ అలాంటి డిజైన్ ఎం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్కి అయితే కొంచెం తక్కువ అమౌంట్ తీసుకుంటారంట సో ఇవన్నీ కూడా ఒక అవగాహన కోసం చెప్తున్నాను ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది మీరు మీరు చేయించుకునే వర్క్కి ఎంత ఎక్స్పెన్సెస్ పెడుతున్నారు అనే విషయం తెలియడం కోసం చెప్తున్నాను అంతే సో ఇవి అక్కడున్న మగ్గం వర్క్స్ అనమాట ఈ బ్లౌజ్కి టూ థౌజండ్ ఇలా హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ వర్క్ వస్తే టూ థౌజండ్ అలాగే ఈ వర్క్కి ఇప్పుడు చూపించే మెంతి కలర్ బ్లౌజ్కి అయితే హాఫ్ హ్యాండ్స్ వచ్చేసి హ్యాండ్స్కి కొంచెం వర్క్ వచ్చింది కదా ఇలాంటి వైట్కి అయితే సెవెంటీన్ హండ్రెడ్ టు ఎయిటీన్ హండ్రెడ్ ఇలా వేస్తారంట సో ప్రైజెస్ కూడా మగ్గం వర్క్ చాలా తక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు పర్వాలేదు మనకి ఎక్స్ట్రా స్టిచ్చింగ్ అయితే త్రీ హండ్రెడ్ అవుతుంది ఓన్లీ వర్క్ కాస్టే నేను చెప్పాను సో అయితే లాస్ట్ పిక్లో కూడా కొన్ని యాడ్ చేస్తాను చూడండి మగ్గం వర్క్ చేసిన బ్లౌజెస్ పిక్స్ అనేది యాడ్ చేస్తాను సో ఇక్కడ ఈ లెమినన్లో కలర్ పీస్ అనేది నాకు పైపింగ్ కోసం వెళ్ళానండి ఆ క్లాత్ తీసుకోవాలని అయితే అస్సలు దొరకలేదండి ఇక కొంచెం కొంచెం తేడాతో ఉన్నాయి ఆ కలర్ సో ఈ వర్క్లన్నీ కూడా కంప్యూటర్ వర్క్లు అన్నమాట సో ఇవి మిర్రర్స్ అయితే థౌజండ్ లెవెన్ హండ్రెడ్ అలా తీసుకుంటారు ఇవి కాస్లు అవి మనం బయటకు వచ్చిన తర్వాత ఈ కాసులు అనేది స్టిచ్ చేస్తారు ఇక్కడ గమనిస్తున్నారు ఇది కూడా మిర్రర్ ఇది ఇలా కొంచెం హెవీ వర్క్ మిర్రర్స్ ఇవి హ్యాండ్స్కి హెవీగా వేస్తే ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ అలా వస్తుందంట కొంచెం మనం తక్కువ వేయించుకుంటే లెవెన్ హండ్రెడ్ థౌజండ్ ఇలా వేస్తారంట సో మిర్రర్స్ అయితే టోటల్గా కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది ఇలా జిగ్జాగ్ మోడల్ ఇలాంటివి అయితే కొంచెం హెవీగా కనిపించినప్పటికి కూడా కాస్ట్ అనేది తగ్గుతుంది మనకి సో కొన్ని కొన్ని షాప్స్ని బట్టి కొన్ని కొన్ని ఏరియాస్ని బట్టి మనకి కాస్ట్ అనేది ఒక హండ్రెడ్ అటు కానీ ఇటు కానీ ఉంటుంది అవన్నీ చూసుకొని మనం మేనేజ్ అనేది చేసుకోవాలి సో నేనైతే ఈ వర్క్స్ ఇలాంటివన్నీ కూడా కొంచెం ఎక్కువగా ప్రిఫర్ చేయను ఎందుకంటే మనీ వేస్ట్ అనుకుంటాను సో అత్యవసరమైనప్పుడు ఎవరిమైనా చేయించుకోవాలి ఎందుకంటే మ్యారేజ్ అప్పుడు చేయించుకున్న ఒక ఫోర్ థౌజండ్ ఫైవ్ అలా బ్లౌజ్కి పెట్టాం అవి ఒక్కసారి వేసుకొని అక్కడ పడేసాం అవన్నీ వేస్ట్ ఆఫ్ మనీ అని నేను అనుకుంటాను సో ఒకటి రెండు ఖచ్చితంగా ఉండాలి ఇప్పుడైతే జస్ట్ పైపింగ్ వేసుకొని సింపుల్ బ్లౌజ్ అయితే సరిపోతుంది ఇవి వేయించుకోవడం అక్కడ పడేయడం వేస్ట్ అనిపించింది సో ఈ రెండు వేలు మూడు వేలు అక్కడ పెట్టే వదులు ఒక టెన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ అలా నాలుగైదు బ్లౌజులు కలిపి ఒక అమౌంట్ వస్తుంది దాన్ని చక్కగా మనం ఏదో ఒక మంచి పనికి మంచి వర్క్కి యూజ్ చేసుకుంటే బాగుంటుందని నా ఆలోచన అనమాట సో తప్పదు అని వేయించుకునే వాళ్ళకి సో కొన్ని కొన్ని ఫొటోస్ ఇవన్నీ కూడా పెట్టాను చూడండి కింద డిస్క్రిప్షన్లో నెంబర్ కూడా యాడ్ చేస్తాను మీరు కావాలి కాల్ చేసి వేయించుకోవాలనుకుంటే ఆర్డర్ ఇవ్వాలనుకుంటే ఇచ్చుకోండి కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను వాళ్ళ అడ్రస్ అవి కూడా ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ సో ఇవాళ వీడియో అయితే ఇదేనండి మగ్గం వర్క్స్ ఇవన్నీ కూడా డీటెయిల్స్ మీకు చూపించాలనుకున్నాను చూపించాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసేసుకోండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ మనకి వీళ్ళు ఆర్డర్ ఇచ్చిన తర్వాత వన్ అవర్ టూ డేస్లో అర్జెంటుగా ఇవ్వమన్నా మనకి బ్లౌజ్ అనేది మన బ్లౌజ్ మనకి ఇచ్చేస్తారు సో కాంటాక్ట్ అవ్వండి మరొక మంచి వీడితో కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్